రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని విశాఖ గ్రేటర్ పరిధిలో ఉన్న 98వ వార్డులోని యువతను ఉత్సాహపరుస్తూ 20 రోజుల పాటు వైఎస్ఆర్ కప్ 2021 పేరుతో మెగా క్రికెట్ టోర్నీని వైసీపీ పార్టీ నిర్వహిస్తోంది। దీనిలో భాగంగా జీవీఎంసీ 76వ వార్డు పరిధి నడుపూరు గాంధీ విగ్రహం వద్ద ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ క్రికెట్ కప్ పోస్టర్ ఆవిష్కరించారు। ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు తిప్పల నాగరెడ్డి, గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు పాల్గొని దొడ్డి రమణతో కలిసి పోస్టర్ ను విడుదల చేశారు। ఈ సందర్భంగా శాసన సభ్యులు నాగరెడ్డి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఆసక్తి ఉన్న యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు। దేవన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ టోర్నీ ఆడే క్రీడాకారు నేషనల్ గేమ్లు ఆడే విధంగా కండక్ట్ చేయడం అచీవ్మెంట్ చేశారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో చాలా డిసిప్లిన్గా అక్రబందిగా అన్నీ కూడా సిస్టమేటిక్గా జరిపి ఎక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ వార్తలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరినీ ఈ టీంలో భాగస్వామ్యం చేసి ఒక 5 టీముల్ని సెలెక్ట్ చేసి ఈ 5 టీముల్ని మళ్ళీ ఫైనల్ టీంకి వచ్చే దానిలో పాల్గొనే విధంగా అవకాశం వరకు కల్పించడం జరుగుతుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు 21 జన్మదిన సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లా ఆరాధ్యంగా కొలిసినటువంటి మన విజయసాయి గారి చేతుల్లో దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆశాజ్యోతి మనం పిలిస్తే పెరిగే లోకల్ లీడర్ అయినటువంటి మన సుప్రీం నాగిరెడ్డి ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు రావడం చాలా ఆనందకరంగా ఉంది. అది ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దలు గౌరవనీయులు లక్షిత్ గారు, గుంప రమేష్ గారు, సన్ని గారు, రెండు మంజు గారు, ఆర్సీలు మంగ గారు, రేవతి గారు, గౌరీ, రామజ్యోతి అందరికీ కూడా ఇచ్చిన యూత్కి అందరూ కూడా పిల్లలందరికీ స్పోర్ట్స్ అందరూ కూడా పత్రికలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఏదంటే ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర జిల్లా ప్రతి ఒక్కరు చెప్పడం తప్ప ఉత్తరాంధ్ర జిల్లా యువత కోసం ఆలోచించే దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 21ని క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం పెద్దలకు పత్రికలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనేది గతంలో కూడా మొన్న మాకు యూనివర్సిటీలో సమయంలో విషయంగా చెప్పడం జరిగింది. ఈ క్రికెట్ అనేది భవిష్యత్తులో కూడా పిల్లలు చాలా అవసరం అని అందరూ చూస్తున్నారు. దీన్ని ఒక వ్యాప్ కండక్ట్ చేయడం వల్ల ఏముందంటే దాదాపు 15 లక్షల మంది ఈరోజు మన ఇండియా వైడ్గా చూసి దానికి సంబంధించి స్పోర్ట్స్ కూడా గుర్తించి ఈరోజు ఏదైతే గత లాస్ట్ ఇయర్ ఆడారో స్పోర్ట్స్లో క్రికెట్లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు స్కిల్ అనేది గుర్తించాలి, గుర్తించినప్పుడే మనకి ఈరోజు ప్రజలు కూడా గుర్తిస్తారు, యువత కూడా గుర్తించడం జరుగుతుంది. అలాంటి క్రీడాకారులు పెట్టి ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి చేస్తా అనడం తప్ప చేసిన నాయకుడు ఒక విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు ఏదైతే అన్నారో అది చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాగే. అలాంటి మంచి కాన్సెప్ట్ ఈరోజు మన 76వ వార్డు పరిధిలో ఉండే యువత యువకులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఏంటంటే మన స్పోర్ట్స్ మీద కూడా కాన్సెప్ట్ చేస్తూ పిల్లలందరూ కూడా ఈ కాన్సెప్ట్లో క్రికెట్లో ఏదైతే మొన్న నిబంధనలు చెప్పారు నిబంధన ప్రకారం ఏదైతే ఉన్నారో 76వ వార్డు పరిధిలో ఉండి కంపల్సరీ ఓటర్ ఐడి కార్డు జెరాక్స్ మనం పెట్టుకోవాలి. అలాగే ఆధార్ కార్డు స్టాంప్ సైజ్ ఫోటో పెట్టి ఈరోజు నామినేషన్ కూడా మేము చెప్తాం. మీకు ఏ రకంగా ఈ అప్లికేషన్ కూడా దరఖాస్తు స్వీకరణ కూడా అనౌన్స్ చేస్తాం. రేపు నుంచి ఇదే ఏరియాలో చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అలాగే పెద్ద గవర్నమెంట్ ఇన్ఛార్జ్ సోదరులు గవర్నమెంట్